श्री अक्कलकोट स्वामी समर्थ लीलामृतम अकड़ा वारी नरहरी कर्पूरम वले तेल्लगा उन्ना तन दत्तात्रेय स्वरूपमु तरुवाता श्रीपाद रूपमुलतो दर्शनमिच्चारु अदि तम शनि प्रदोष पूजा फलमैननी तलचि आ तल्लिदंड्रुलु मा जन्मलु धन्यमय्यायि మీరు దయతో మళ్ళీ మాకు దర్శనమివ్వాలని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్ళను వెనక్కి పంపాడు. ఆ దివ్య ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి భక్తిభావంతో వెనక్కు వెళ్ళారు. నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కాననము అని పిలువబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుణ్ణి దర్శించారు. తర్వాత అక్కడ ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువు కుంభించి ఖేచరీ ముద్రలో నాదానుసంధానపరులై కూర్చున్నారు. ఆయన నిత్యము మూడు వేళల మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయన్ను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకుని నమస్కరిస్తూ ఉండేవారు. అక్కడి ఎదులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురు అయినప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకుడిలా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే గనక ఆయనకు ఎతులు కూడా నమస్కరించవచ్చని కృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు. చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాత్రులు కారు. సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది. దాన్ని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి. అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైనదైన బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరు పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది. కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకునవచ్చు అని ప్రార్థించారు. నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి. తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్నంలో ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ భద్రికాశ్రమం చేరారు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటయాత్ర చేశారు. అది కూడా
గంగా ప్రదక్షిణతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగా సాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలోనే మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురువే స్వయంగా తత్వమును ఉపదేశించి సన్యాసమిచ్చారు. విద్యాసాగర శ్రీ స్వామివారు అనేక ప్రదేశాలను దర్శిస్తూ దేశమంతా తిరిగారు. వారు తమ జన్మస్థానమైన కరంజాపురంలో చేరారు. వారి రాక తెలిసి, వారి లీలలు, వారి మహత్యము తెలిసిన ఆ గ్రామస్థులు వారిని వేరువేరుగా కలిసి ఒకరికి తెలియకుండా మరొకరు తమ ఇంటికి భిక్షకు పిలిచారు. స్వామివారు వారందరి కోరికను మన్నించి అలాగే వస్తానని మాటిచ్చారు. స్వామివారు ఒకే సమయంలో అన్ని రూపాలు ధరించి ఆ గ్రామ ప్రజలందరి ఇళ్లకు వెళ్ళి భిక్షను స్వీకరించారు. కొంతసేపటికి ఈ వింత విషయము ఊరిలోని వారందరికీ తెలిసి ఆశ్చర్యపోయారు. సూర్యభగవానుడు ఒక్కడే అయినా నీరు గల అన్ని సముదాయాలలో ఎలాగున అగుపడును, అలాగే స్వామి అందరు భక్తులకు అనేకములుగా విభజించబడి దర్శనమిచ్చారు. శ్రీ స్వామివారి ముఖ్య శిష్యులు 7 బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి, సిద్ధపురుషుడు. కరంజా గ్రామంలోని వారంతా స్వామిని దత్తావతారంగా గుర్తించి పూజించసాగారు. స్వామివారి తల్లి తనకు సద్గతిని కలిగించమని స్వామివారిని ప్రార్థించింది. అమ్మ ఎవరి వంశంలోనైనా ఒకరు సన్యసిస్తే అతని ముందు ఆ వంశంలో జన్మించిన 21 వారు ముక్తులవుతారు. అందువలన నేను నీ గర్భమున పుట్టి సన్యసించడం చేత నీకు తప్పకుండా మోక్షం కలుగుతుంది. నీవు ఈ సంసార సుఖమును పొంది బిడ్డలతో, మనమలతో కాలము గడిపి కాశీక్షేత్రము చేరి శివునిలో ఐక్యమవుతావు అని పలికి వారందరి వద్ద సెలవు తీసుకొని అందరినీ దీవించి బయలుదేరబోగా స్వామి తర్వాత పుట్టిన సోదరి స్వామిని తనకు ధార్మిక జీవనం కావాలని కోరింది. అప్పుడు స్వామి, నీవు పూర్వజన్మలో ఒక గోవు మరణానికి కారకురాలువైనావు, అందువలన అది ఈ జన్మలో నిన్ను బాధిస్తుంది. నీకు కుష్ఠవ్యాధి వస్తుంది, అందుకు భయపడకు. ఆ సమయంలో నేను భీమా అమరజా సంగమంలో ఉంటాను. అక్కడి నదిలో స్నానం చేస్తే నీకు కుష్ఠవ్యాధి నివారణ అవుతుంది అని దీవించారు. అక్కడి నుండి నాసిక్ చేరి అక్కడ 12 జ్యోతిర్లింగములలో ఒకటైన త్రయంబక క్షేత్రంలో మృత్యుంజయ లింగమును దర్శించి, గోదావరి జన్మస్థానమును దర్శించి, అందులో స్నానం చేసి గౌతమి తీరంలోని క్షేత్రములను దర్శిస్తూ మంజరీకంలో మాధవారణ్యుడనే మునికి దర్శనమిచ్చి అతనికి ముక్తి మార్గం ప్రబోధించి వారిచే పూజాది సత్కారములను పొంది శిష్య సమేతంగా గోదావరి తీరంలోని బ్రహ్మేశ్వర క్షేత్రం చేరారు. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం.